నాకు జనసేన నిర్మాణం కూడా చాలా బలమైన నిర్మాణం కావాలని కూర్చోబెట్టి అక్కడ ఉన్న ఆ నాయకుడిని నాయ తీసుకుంటే నేను పందిటి మల్హోత్రకి వీళ్ళందరికీ పేర్లు గుర్తుపెట్టి ఎందుకు ఇచ్చానంటే ఒక కొత్తదనం కావాలని. నిజంగా వీళ్ళు వైసీపీ వాళ్ళు మొత్తం ఎగిరేసుకుంటాను మేము 151 సీట్లు అండి. నిజంగా నేను ఆసియాలకి పోకుండా కానీ ఉండుంటే నేరుగా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని స్పెషల్ కేటగిరీ స్టేటస్లో నేను మీ మనసు నొప్పించాను, అందుకే మనం కలిసి నేను అని ఒక మాట అంటే అసలు వీళ్ళు వైసీపీ వాళ్ళు వస్తారా బయటికి? ఎలక్షన్ ముందు ఎంతమంది ఎంతమంది పనిచేశారు అవని మల్హోత్రా, నేను ఇంతవరకు పవన్ కళ్యాణ్ సార్ని కలవలేదు, అయినా ఆయన నీ పేరు మల్హోత్రా నేను ఈ పేరు అనౌన్స్ చేస్తున్నానంటే ఎంతటి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉందో మీరు తెలుసుకోవాలి. కువైట్ వాళ్ళందరూ కూడా ఎంతో సేవా సమితి పెట్టి చేస్తున్నారు. గుండాలపల్లిలో కడప జిల్లాలో ఒకే రోజు మొట్టమొదటిగా ప్రతి ఇంటింటా జెండా ఎగిరేశారు కోడూరులో. అటువంటి గుండాలపల్లి నుంచి ప్రతి ఒక్క ఈరోజు నిమ్మ చెట్ల రైతుల విషయం తెలుసుకునే మన కోసం వచ్చారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక్కటే మీకు చెప్పేది, ఒకే ఒక విషయం చెప్పడానికి నేను పర్మిషన్ తీసుకున్నాను. మనము జగన్ రెడ్డి గారు చెప్పిన, ఇప్పుడు కూడా మల్హోత్రా చెప్పాడు, నువ్వు 151 సీట్లు వచ్చాయని ఎలా వచ్చాయో నిన్న ఎగ్జాంపుల్ కాళహస్తి నియోజకవర్గంలో పచ్చబొట్టు పుచ్చుకున్న 150 మంది ఉన్నా కూడా ఒక్క ఓటు చూపించింది నీ ఈవీఎం మిషన్. అలాగా మల్హోత్రా అంత తిరిగినా కూడా రావడానికి కారణం నువ్వు ఆ సీట్లో ఎలా కూర్చున్నావో ఖచ్చితంగా ప్రజలు మీకు చెప్తారు. ముందుగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాయలసీమ రతనాసీమ, రాయలసీమ రతనాలసీమ అన్నారు పెద్దలు, కానీ ఇంతకుముందున్న పాలకుల వల్ల ఇప్పుడున్న పాలకుల వల్ల రాయలసీమ రాయలసీమగా మారింది. కాబట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ రైతులను ఉద్దేశించి రాయలసీమ ప్రధాన పంటలైనటువంటి పసుపు, కేపీ ఉల్లి చాలా వరకు రైతులు నష్టపోతున్నారనే ఉద్దేశంతో మా రాయలసీమకు వచ్చినందుకు రాయలసీమ రైతులు మరియు మహిళలు ఇక్కడికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రతిరూపాలైన జనసేన సేనకి నా నమస్కారాలు. జన తరంగం, డొక్కా సీతమ్మ మరియు మొన్న జరిగిన ప్రోగ్రాం కూడా నాదెల మనోహర్ గారు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ప్రతిసారి టెలికాన్ఫరెన్స్లు పెట్టి మీ మేమున్నాం మీ వెనుక మీరు తీసుకెళ్ళండి అని మా వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి నాదెండ్ల మనోహర్ గారికి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే పోయినసారి మా మైదుకూరులో ఒక సభ ఏర్పాటు చేసుకుంటే శ్రీ పసుపులేటి అర్పసా గారు వచ్చి ఈ ఆరడుగుల బుల్లెట్కి మీ టీంలో 6 బుల్లెట్ల మధ్య చాలా బాగున్నాయా అన్నారు. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను శ్రీ పసుపులేటి అర్పసా గారికి. అలాగే ఎలక్షన్ల టైంలో నాగబాబు గారు మరియు ఆరంగన్ గారు మాకు సలహాలు సూచనలు ఇచ్చారు, ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. జనసేనలో అడుగు పెట్టినప్పుడు బిగించిన ఈ పిడికిలి పట్టుదలకు గుర్తు, ఈ పిడికిలి పౌరుషానికి గుర్తు, ఈ పిడికిలి అవినీతిని అంతం చేసే యొక్క గుర్తు. మేము బిగించిన ఈ పిడికిలి జీవితాంతం ఇలాగే ఉంటుంది సార్. మేము జనసేనలోనే కొనసాగుతాం, జనసేనను గెలిపించుకునే తీరుతాం. నిన్న రైల్వే కోరిక బయలుదేరినప్పుడు చాలామంది వైసీపీ మిత్రులు మీ రాయలసీమ యొక్క పర్యటన అడ్డుకుంటామన్నారు, వాట్సాప్లో మెసెంజర్ పెట్టారు. నేను వాళ్ళకు ఒకటే రిప్లై ఇచ్చాను, వచ్చేది సూట్ కేస్ తాప కాదు, ఆయన అధినాయకుడు కాదు, వచ్చేది సునామీ, జనసేన సైనికుల సునామీ అని చెప్పాను. ఈ సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు బిడ్డగా నేను అలాగే జనసేన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుకుంటున్నాను సార్. ఒక పబ్లిక్ అయితే ఎలా హాస్పిటల్ ఉంటుందో అలాగే రైతులకు కూడా ఒక హార్డ్వేర్ హాస్పిటల్ ఉంటుందో బాగుంటుంది సార్. చాలా వరకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, హార్డ్వేర్ హాస్పిటల్ సార్. పబ్లిక్ ఎలాగైతే మనకు హాస్పిటల్స్ ఉన్నాయో అలాగే రైతులు పవర్ స్ప్రేయర్లు, రిపేర్ ట్రాక్టర్లు ఇలా చాలా వరకు రిపేర్లు చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు సార్.
పనిముట్లని. అవును సార్. సో ఒక రైతు బిడ్డగా చాలా థ్యాంక్స్ సార్ మీరు యాక్సెప్ట్ చేసినందుకు. పనిముట్ల ఆసుపత్రి సార్. అలాగే రైతులు చాలా వరకు సేద్యం దగ్గరే ఆగిపోతున్నారు, కొన్ని పొలాలు బీడుబిములుగా వదిలేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ తరఫున ఒక ట్రాక్టర్ని సేద్యం చేసుకోవడానికి ఉచితంగా అందిస్తే ఒక పంచాయతీకి ఒకటి చాలా బాగుంటుంది సార్. నేను నా మదిలో మెదిలిన ఈ ఆలోచనని ఖచ్చితంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా మైదుగురులో చేసి మీకు అతి తొందరలో నివేదికిస్తాను సార్. కంపల్సరిగా రైతులకి ఒక ట్రాక్టర్ని ఉచితంగా సేద్యం కోసం ఇవ్వడానికి. సో నేను ఎప్పుడు నా ఎగ్జామ్స్లో కూడా చెప్పట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక స్లిప్ రాసుకోవడం ఏ పాయింట్ మిస్ అయితే నాకు, నేను ఎప్పుడు టాప్ 5 స్టూడెంట్నే. ఏపీఆర్ చేసి 97లో కూడా నాకు సెకండ్ ర్యాంక్ స్టేట్ లెవెల్ వచ్చింది. నేను ఎప్పుడు స్లిప్పుల మీద ఆధారపడలేదు, కానీ ఈరోజు ఆధారపడుతున్నాను. కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, ఫస్ట్ టైం కదా. అయితే కళ్యాణ్ గారిని నమ్ముకుంటే చాలా వరకు, ముఖ్యంగా ఆయనకు ఆయన మహిళలకు చాలా వాల్యూ ఇస్తారు, అసలు మర్చిపోరు. వాళ్ళకి ఏమన్నా జరిగితే వీరం, ముఖ్యంగా మహిళలకు ఏమైనా జరిగితే అస్సలు మర్చిపోరు. ఇంతకుముందు 2008లో జరిగిన స్వప్నిక ఆశీర్వాదాన్ని మర్చిపోలేదు. మన్నా రెండు సంవత్సరాల కిందట ప్రీతి సుగల్ ప్రీతిని కూడా మర్చిపోలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మనకిచ్చింది స్ఫూర్తి, ధైర్యం. ఆ ధైర్యంతోనే మనం కొనసాగుతూనే ఉంటాం. అయితే ముఖ్యంగా జనసేన నా ఓటమి గురించి మాట్లాడుకుంటే, నేను నియోజకవర్గంలో ఒకసారి పెళ్లికి వెళ్ళడం జరిగింది పోయిన వారమే. సో ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి నుంది ఎన్నికలైనప్పటి నుంచి. కారణం ఏంటంటే ఎన్నికల్లో నేను మా ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువగానే తిరిగాను. చాలా వరకు చాలా ఊర్లు తిరగడం జరిగింది. 259 పోలింగ్ బూతుల్లో, 180 పోలింగ్ బూతుల్లో ఒక్కొక్క బూతులో ఇద్దరిని పెట్టాను. ఎర్రటి ఎండలో తిరిగాము. అలాగే ఇక్కడికి వచ్చిన మా సైనికులందరూ కూడా నాతో పాటు ఉద్యోగాలు వదిలేసి కూడా తిరిగారు ఎర్రటి ఎండలో. కానీ అయినా కూడా ఓట్లు అనేటివి చాలా తక్కువ వచ్చాయి. నాకు మా నియోజకవర్గంలో 10,000 మంది రక్త సంబంధికులు కూడా ఉన్నారు. మేము రోజుకు 4 గంటలే పడుకున్నాను. నేను 2-3 అంతస్తుల పైకి ఎక్కి దండాలు పెట్టాను ఓట్ల కోసం. అయినా కూడా తక్కువ వచ్చాయి. కానీ మన పెళ్లికి వెళ్ళదగానే చాలామంది, ఓ 10-15 మంది దాకా వచ్చి ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చాము నాయన. ఇప్పుడు మాకు తెలిసి వచ్చింది, అప్పుడు అర్థమైంది, అప్పుడు నా గుండె బరువు తిరిగింది. ఎవరు ప్రజల మనసుల్ని గెలుచుకున్నారో నాకు అర్థమైపోయింది. అయితే చాలా వరకు ఇప్పుడున్న రంగుల రాజ్యం, ఒకప్పుడు రాజన్న రాజ్యం అనేవాళ్ళు, రంగుల రాజ్యం అయిపోయింది. ఈ రంగుల రాజ్యం వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఒక పెద్ద అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఆయన ఎలా ఉంటాడు, ఆయన తన కొడుకు తానే పట్టుకుంటాడు. తన భార్యకి ఏమైనా కావాలంటే కూరగాయలు తనే వెళ్ళి తీసుకొస్తాడు. విందులకు వెళ్తే విందు వడ్డిస్తాడు, వాళ్ళతో పాటు విందు కలిసి వస్తాడు. అలాంటి పెద్ద ఒబామానే అంత ఉబిడిగా ఉంటే మన వాలంటీర్ ఎలా ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా నేను. కొన్ని ఊళ్ళల్లో నవ్వుతున్నారు, సార్ నువ్వు మనిషివా వాలంటీర్వా అంటున్నారు, మనిషివా గ్రామ వాలంటీర్వా అంటున్నారు. నేను నా కల్లారా విన్నాను. అయితే చివరగా, నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, ఇంకొక 1-1.5 మినిట్ టైం తీసుకుంటాను. 1-1.5 మినిట్ కూడా ఎక్కువే, ఎందుకంటే చాలా మంది పెద్దలు వెయిట్ చేస్తున్నారు. ఇంకా జనసేన ఆవిర్భావం నుండి అంతకుముందు అసలు రాజకీయాలు అంటే తెలియవు. నేను ఒక సామాన్య రైతు బిడ్డ, మన కూడా మా నాన్నగారు వచ్చారు. సో మా నాన్నకు కూడా అసలు రాజకీయ లక్షణాలు లేవు, ఏం లేవు, వాళ్ళ రాజకీయం వైపే చూడలేదు. కానీ జనసేన పార్టీ ఆవిర్భావం నుండి టికెట్ వచ్చేంత వరకు నేను జనసేనకు చాలా సంతృప్తిగా పనిచేశాను, చాలా పట్టుదలతో పనిచేశాను. కానీ ఒకసారి మా టీమ్మేట్స్, మేము కూడా అందరము జనసేనకు అప్లికేషన్ పెట్టుకున్నాం, అందరం కలిసే పెట్టుకున్నాం, అందరం కలిసే పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. అక్కడ నేను ఒక డోర్ ముందర, అక్కడ చిన్న సన్నివేశం చెప్తాను మీకు, అక్కడ డోర్ ముందర కూర్చొని ఉన్నాను. ఒక గ్లాస్ డోర్ ఇటు సైడ్, అటు సైడు, ఇటుపక్క ఒక బౌన్సరు, ఇటుపక్క ఒక బౌన్సర్ ఉన్నారు. ఇంకొక 5 మినిట్స్, 10 మినిట్స్లో ఒక లిస్ట్ అనౌన్స్ చేసినాక నేను
నా మైండ్లో నేను ప్రిపేర్ అవుతున్నాను. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అంతకుముందు కలవలేదు. పార్టీ ఆవిర్భావం నుండి నాకు టికెట్ అనౌన్స్ చేసేంత వరకు ఒక్కసారి కూడా కలవలేదు. కలిస్తే ఎలా ఉంటుంది యాక్షన్, నేను ఎలా రిప్లై అయ్యాలని నా మనసులో నేను ప్రిపేర్ అవుతుండగా సడన్గా పవన్ కళ్యాణ్ గారు అటు వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రెండు డోర్లు తనే ఓపెన్ చేసి మల్హోత్రా, పందిటి మల్హోత్రా, మైదుకూరు కలిసి ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ యువర్ నేమ్ అన్నారు. అసలు నాకైతే మాటే రాలేదు, నాకు నోట మాట రాలేదు. కాబట్టి చాలామంది ఇది ఈ సన్నివేశం ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సైనికులు చాలా స్వచ్ఛంగా ఒక మంచి మనసుతోటి కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఒక చిన్న లోటు ఉంది. మేము చేసే కార్యక్రమాలు పార్టీ ఆఫీస్కి వెళ్తాయా, అసలు మనల్ని ఎవరు పట్టించుకుంటారు అనేది ఒక వెళ్తేనే ఉంది. కానీ పార్టీ ఆఫీస్లో మాత్రం చీమ చిట్టుకుమన్నా కూడా తెలిసిపోతుంది, మీరు ఏం చేసినా కూడా పార్టీ ఆఫీస్కి ఖచ్చితంగా తెలిసిపోతాయి. అందుకని నేను ఈ విధంగా సభాముఖం చేస్తున్నా. మీరు ఇప్పుడు ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క 1000 ఓట్లు తయారు చేసి జనసేన విజయానికి కారణభూత కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంతసేపు సమయం ఇచ్చిన పెద్దలకి, అలాగే ఇక్కడికి వచ్చిన వీర మహిళలకి, జనసేన సైనికులకి, పవన్ కళ్యాణ్ గారి ప్రతిరూపాలకి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.